అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడుతోంది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణానికి ఇవాళ అంకురార్పణ నిర్వహించారు. నేటి నుంచి 23వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. మూలవరులకు అభిషేకం అనంతరం బేడ మండపంలో ఉత్సవమూర్తులకు ఉత్సాహంగా సన్నాపంతో వసంతపక్ష బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆరాధన తిరువీధి సేవచ రామాలయంలో క్రోధినామ సంవత్సరం సందర్భంగా పంచాంగ శ్రవణం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి 23వ తేదీ వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేయనున్నారు. 9 నుంచి మే 1 వరకు పవళింపు సేవ, 9 నుంచి 23 వరకు దర్బారు సేవలను నిలిపివేయనున్నారు. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంటే తిరుకళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలని మనము అంటే దక్షిణ అయోధ్యగా భావిస్తున్నటువంటి క్షేత్రంలో ఘనంగా జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము అన్నిటినీ కూడా దాదాపుగా 90% పూర్తి చేస్తున్నాము. చివరి దశలో మనం అన్నిటినీ కూడా ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు భావించుకుంటున్నాము. మనందరికీ తెలుసు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము ఈ నెల అంటే ఈ రోజు ఉగాది రోజున మనము ప్రారంభించుకుంటున్నాము. 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను జరుపుకోబోతున్నాము. అందులో ముఖ్యంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవాన్ని 3 ముఖ్యమైనటువంటి రోజుల్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటాము. 16వ తారీఖు ఎదుర్కోలు ఉత్సవాన్ని, 17వ తారీఖు కళ్యాణోత్సవాన్ని మిథిలా స్టేడియంలో, మరియు 18వ తారీఖు మన మహాపట్టాభిషేకాన్ని కూడా మనము మిథిలా స్టేడియంలో జరుపుకోబోతున్నాము. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము.